ఆయన పథకాలు కానీ నవరత్నాలు కానీ అన్నీ అస్తవ్యస్తంగా ఎలా ఉంది అంటే ఒక పౌరుడిగా నేను చెప్పాలంటే నేను వైఎస్ఆర్కి ఓటేశాను. ఇసుకో ఒకటి మన ఏరియా రాజధాని చేశారు, రాజధానికి సరైన సమాధానం లేదు. మంత్రులు మాట్లాడుతున్నారు తప్ప ఆయన సరిగ్గా చెప్పట్లా. రాజధాని ఇక్కడ కడతారా లేదా అనేది తెలియదు. లేబర్కి పనులు లేదు, మేము చిరు వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఏంటి ఇక్కడ వ్యాపారాలు, లేబర్కి డబ్బు పనులు ఉంటున్నాయి కదా, మాకు వ్యాపారాలు ఉండేది. లేబర్కి పనులు లేదు, మాకు వ్యాపారాలు ఏముంటాయి? కనుక మేము ఇసుక కొరతలో మేము ఒక సభ్యులు. కొన్ని కొన్ని పనులు మంచి మంచి పనులు చేస్తున్నారు కానీ జగన్ పరిపాలన పెద్దగా నాకు అనిపించలే. ఎందుకంటే జనం ఉచికిలేక ఎంతమంది బాధపడుతున్నారు. ఏంది కొంత అడుగు తింటున్నారు అనుకోదు కానీ, ఇది పనులు లేక దొంగతనాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు పనులు లేక. ఏంది అది ఉచికొదిలితే అందరూ 60-120 మంది పనులు ఉంటాయి. ఉచికి లేక చాలామంది బాగుపడుతున్నారు, చాలా రోడ్డు మారుతున్నారు. జగన్ పరిపాలన పెద్దగా అనిపించలే నాకు. అది సీఎం తవ్వచ్చు కానీ ఆయన సీఎం గారే కానీ పెద్దగా అనిపించలే. జనంలో మాత్రం మార్పు రాలా. అది కృష్ణా జిల్లాలో సన్నబియ్యం అన్నాడు. ఏంది చన్నబియ్యం కాదు, మా ఇప్పుడు దాంట్లో పురుగులు ఉంటున్నాయి. చన్నబియ్యం కాదు, మంచి ఆ బియ్యంలోనే పురుగులు ఉంటున్నాయి. తెల్ల పురుగులు నల్ల పురుగులు ఉంటున్నాయి కోట బియ్యంలో. మంచి బియ్యంగా ఇవ్వటం మంచి ఇవ్వట్లా జగన్ గారు. అది 3 నెలలకు వస్తాయంట, అది పాస్ ఒక్కో ఇంటికి వచ్చి పాస్ ఇస్తా అంట. అది పాస్ ఇస్తారు, పాస్ ఇస్తారు తగ్గదు. అది డిపాజిట్వే కరెక్ట్ అది బియ్యం. అందుకని ఇంటికి వచ్చి ఇంటికి ఎవరుతారు జీతాలు, 10 జీతాలు 10 కిలో జీతాలు అన్న. ఏంది ఏంది అది అది సాధ్యమైన పని కాదన్నమాట. ఇంటికి ఇచ్చేది సాధ్యమైన పని కాదు. లాగడా ఏమన్నాడు చంద్రమనాడు, బ్యాంకులు చూసిన వాళ్ళు పింఛన్ వాళ్ళు బ్యాంకులు వచ్చారు, ఆ పింఛన్ ఇవ్వలేదుగా. అట్టేగా తెచ్చు వాళ్ళు పింఛన్ వల్ల ఇది కూడా బియ్యం కోట కూడా ఇంటి మన కోట తెచ్చుకోవటమే కానీ ఇంటికి ఇవ్వటం అన్నమాట సాధ్యపడదు నేను అనుకుంటున్నా. ఆ చన్నబియ్యం అసలు ఎవరు అడిగారు చన్నబియ్యం అని చెప్పు. ఆ చన్నబియ్యం అన్నాడు కృష్ణా జిల్లాలో ఏమిచ్చాడు, పురుగులును నల్ల పురుగులు తెలుపులు ఉంటున్నాయి కోట బియ్యంలో కృష్ణా జిల్లాలో. అది కూడా ఇంక రాలేగా గుండెలు రాలా. అది జగన్ పరిపాలన బాగానే ఉందండి. ఇట్లాగే చేస్తే కంటిన్యూగాను అందరికి మంచిదే, పేదోళ్ళ మట్టుకి బాగానే ఉంటారు. మరి ఇప్పుడు ఇలాంటి సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. చేసే అన్ని ఆటోలకు ఇస్తా అన్నారుగా, 10,000 ఇస్తున్నారు. ఇలా చేస్తే అమలు చేస్తే బాగానే ఉండద్ది. మళ్ళీ ఎప్పుడు ఇంకా ఎక్కువ చేయాలని మేము అనుకుంటున్నాం. ఆటోలు అంటే మరి మేము పేదోళ్ళం కాబట్టి చేయండి, మంచిది. ఈ అమలు చేస్తే బాగానే ఉంటుంది. అది జగన్ గారు ఇంకో 2 నెలలు పరిపాలన చేస్తే యూపీఆర్ నుంచి ఇక్కడికి వచ్చి పానీపూరీలు కుల్ఫీ ఐసులు అమ్ముకుంటారు. మేము అక్కడికి వెళ్ళి అవి అమ్ముకోవడానికి కూడా పనికిరాము. అది బాగోలేదనేగా. ఇప్పుడు పానీపూరి కుల్ఫీ ఐసులు అమ్ముకోవడం అంటే బాగోలేదనేగా దాని అర్థం. అందరాల పరిపాలన ఏం బాగోలేదయ్యా, అంతా వేస్ట్. అదొకటి ఇది చేసేటట్టు జనాభా కచ్చా, జనాభా మీద కచ్చా, జనాభా ఓట్లేలా. ఈవీఎం టాపరీ చూస్తే గెలిచాడు ఆయన, జనాభా నాకు ఓట్లేదు కాబట్టి నేనేం చేయాలి వీళ్ళని. వీళ్ళు నాశనం చేస్తే కానీ అడుగు తెగితే పోతారు అని చేసేదే కానీ పరిపాలన చేయి. పరిపాలన చేసి అప్పుడు ఏమైనా ఖర్చు పూర్తి చేయాలి, తప్పదు. అది ఇప్పుడు బియ్యం ఉండే 20 కేజీలు వస్తాయి, 4 ఉంటే 20 కేజీలు వస్తాయి, 20 రూపాయలతో తెచ్చుకుంటాం. ఇప్పుడు 20 కేజీలు ఇచ్చి 70 రూపాయలు ఇవ్వమంటున్నారు. అంటే ఈ క్యాలరీ కూడా జనాభా దగ్గర తీసుకుంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం, లేబర్కి ఏమీ లేదు కదా. లేబర్ అది కాదు ఇచ్చుకోలేదు, లేబర్ చచ్చిపోతారు. ఇక్కడ 2 రోజులు దొంగతనాలు కూడా జరుగుతాయి. ఎల్లో అడుగు తింటున్నారు, తప్ప పని చేసేవాళ్ళు. చాలా అద్భుమానంగా ఉంది అక్కడ భోగాల. అద్దె కట్టలేక కూడు టైర్కి కూడు లేక అద్దె కట్టలేక ఇల్లు అల్లడిపోతున్నారు. ఈ ఇసుక అనేది తొందరగా ఫ్రీ చేసేస్తే ఆన్లైన్ లేకుండా ఆన్లైన్ అంటే అందరూ బుక్ చేసుకోలేరు. కొంతమంది తెలిసింది కొంతమంది తెలియదు. కాబట్టి రీజనబుల్ రేట్లో అందరికి సకాలం అందితే ఇసుక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగుందండి పరిపాలన అయితే బాగానే ఉన్నట్టుగా ఉంది కానీ అండి, జనం మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇసుక వదలలేదు, కార్మికులు అందరూ బాధపడుతున్నారు. ఇసుక వదిలితే కొంచెం చిన్న పేద పెద్దలకి అందరికీ న్యాయం కలుగుతుందని ఆశపడుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఈ వనరు బదులు ఏం చేయలేదు, ఏం కనపడలేదు. చేసినట్టు ఏం కనపడలేదు కదా, కనపడితేగా చెప్పేది. ఏమేమి చేసినట్టు ఏం కనపడలేదు. కానీ ఇంకా న్యాయం జరుగుతా అలాగని చేస్తే కూలి వాళ్ళకి, టాపీ పని వాళ్ళకి, రాడ్ బెండ్ పని వాళ్ళకి అందరికి కూడా పని కల్పిస్తే కాస్త 4 రోజులు వాళ్ళు బాగుపడతారు. చాలా బాధపడుతున్నారు వాళ్ళు. అది అన్నం గుడ్డు కూడా బాధపడతారు. భోజనాలు తీశారు, భోజనాలు పెట్టట్లేదు. మరి కాస్త భోజన ఏర్పాటు కూడా పెడితే పేదవాళ్ళకి ఒక రకం న్యాయం జరుగుతుంది అనమాట. అది చేస్తామన్నారు, మళ్ళీ పెడతామన్నారు.
మళ్ళీ ఏం పెట్టలేదు. 100 రోజులు అయిపోయింది. కొంత న్యాయం చేయమని చదువుకుంటున్నారు. వరస్ట్గా ఉంది. ఇప్పుడు అమరావతి ఆపేశారు, పోలవరం ఆపేశారు, అన్న క్యాంటీన్లు ఆపేశారు. ఇంకా ప్రజలకు ఏంటి ఆయన చేసింది చెప్పండి. ప్రజలకు ఏంటి ఆయన చేసింది మీరే చెప్పండి. ప్రజలకు ఏంటి ఆయన చేసింది? ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు, కానీ అభివృద్ధిని ఆపేస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో. అభివృద్ధిని ఆగేసినప్పుడు ఇంకా అది అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? జగన్ అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు లేబర్ ఉన్నారు కదా, లేబర్కి చాలా ఇబ్బందిగా ఉంది. లేబర్ కంటే ఇప్పుడు కూలి నాలు చేసిన వాళ్ళకి కూడా ఇసుక దొరకట్లేదు. అది కాళ్ళు అయిపోయి ఏదో ఒకసారి ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసుకోవటం, ఏదంటే వాటర్కి వెళ్ళటం, ఈ పనులు ఇటు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు ఇసుక వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. దానివల్ల కూడా ఆటో వాళ్ళు కూడా జనం ఎక్కాలనే జనం ఎక్కట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. బాగలేదంటే కొద్దిగా బాగుందనిపిస్తుంది, ఒకసారి బాగలేదు అనిపిస్తుంది. ఏదైనా కొద్దిగా ఇసుక వదిలేడు అనుకోండి, కొంచెం లేబర్ కొద్దిగా రోజు తెచ్చుకుని తినేవాళ్ళు ఉంటారు. అందరూ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఇలా పని చేసుకునే సాయంకాలం మనకి తిండి తింటాం అనే వాళ్ళకి ఉన్నారు కదా, వాళ్ళ కోసం కొద్దిగా చేసింది. కొద్దిగా ఇసుక వదిలితే హాయిగా జనాలు అందరూ బాగానే ఉంటారు. జర్నీలో ఎమ్మటే రిజల్ట్ వస్తుందా? పరిపాలన మొత్తం చూస్తే కానీ రిజల్ట్ రాదు. స్టార్ట్ చేశాడు మంచిగానే ఉంది, ప్రస్తుతానికి మంచిగానే స్టార్ట్ చేశాడు. ఆ చివరిదాకా కంప్లీట్ అయితే కానీ దాని రిజల్ట్ చెప్పగలుగుతాము. 3 నెలలు రాదుగా. ఒక లాంగ్ డ్రైవ్ చేస్తున్నాను, బైక్ని మొత్తం చెక్ చేసుకుని బయలుదేరుతావా లేదా? చెక్ చేసుకోవడానికి 2-3 డేస్ పట్టిద్ది. అలాగే పరిపాలన యంత్రాంగాన్ని సరిదిద్దుకోవడానికి 5-6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. ఆ యంత్రాంగం అంతా సెట్ చేసి ఆయన ఆరు నెలలు అయిపోతే కానీ చెప్పలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్గానే వెళ్తున్నాడు అతను, బాగానే ఉంది. అంటే మీకు ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగ సమస్య అనేది ప్రస్తుతానికి 125,000 జాబులు ఫిల్ చేస్తున్నాడు కదా, కొంచెంవరకు సమస్య తీవ్రత అనేది తగ్గేటట్టు ఉంది. ఇవన్నీ ఫిల్ చేస్తే కానీ గ్రామ పరిపాలన ఇవన్నీ గాడిలో పడితే కానీ మనం ఏం చెప్పలేమన్నమాట. అందుకని మినిమం 6 మంత్స్ అయిన తర్వాత కానీ మనం దాని గురించి ఏం చెప్పలేము. అదే మీకు 6 మంత్స్ అయిపోతే కానీ మనం ఎస్ఆ అన్నో అనేది మనం చెప్పలేము కదా. 3 మంత్స్ టైం అనేది చాలా షార్ట్ పీరియడ్ అనమాట. ఏ కోడిగుడ్డు పొదగడానికి 40 రోజులు పడుతుంది కదా, ఏది మనం వారం తినే కోడిగుడ్డు మనం అట్లాంటిది 3 నెలలు మనం ఏం చెప్పలేము కదా. అదే అనమాట, 6 మంత్స్ తర్వాత అయితే కానీ మనం ఏం చెప్పలేము. వ్యాపారాలు సరికాలు చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇదంత ఆశాజనకంగా లేదు. అసలు ఏడాది స్తంభించిపోయినట్టున్నాయి. ఇదివరకు వ్యాపారాలు ఉండయి, కాస్త కొనుగోలు శక్తి పెరిగింది, జనంలో కొనుగోలు బాగా జరిగినాయి. అలా వ్యాపారాలు ఏం సరిగా లేవు. 100 రోజులు పరిపాలన ఎట్లా ఉందంటే కొన్ని కొన్ని నచ్చటంలా, పనులు లేవు, బేరాలు లేవు, బిజినెస్ బాగా డల్గా ఉంది. అది మాకోతే అందు సాటిస్ఫాక్షన్గా లేదు, మాండంగా ఉంది. తను చేసేటువంటి పనులన్నీ నచ్చినాయి 100 రోజుల పనులు. 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులు 3 నెలల్లో చేసి చూపించాడు, ఇంకా చేస్తాడు భవిష్యత్తులో. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితులు ఉండి వాటిని తట్టుకొని బయటకు రావాలి, వాటి కోసం ఇదవుతుంది. ఎవరు చూస్తున్నాడండి ఈ రోజుల్లో? ఒక చంద్రబాబు టైంలో మరి ఒక ఉద్యోగం లేదు, ఉండ ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఇవాళ 100,000 40,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. రేపు ఇంకంతకుమించి ఏం కావాలి జనానికి? బ్రహ్మాండంగా ఉంది. ఇంకంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి మీకు. 100 రోజుల పరిపాలన బాగుంది. ఆయన చేసినటువంటి పనులు ఇప్పటికి 100 రోజుల్లో ఆయన చేసినటువంటి పనులు బాగున్నాయి, బాగున్నాయి. ఆ జనాలందరికీ నచ్చినాయి, బాగుంది. అది బాగుందంటే ఉద్యోగాలు లైన్లో పెట్టాడు, ఉద్యోగాలు లైన్లో పెట్టాడు. పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తానన్నాడు, ఇల్లు కట్టిస్తానన్నాడు. అన్నీ ఆయన పరిపాలన అంతా బాగానే ఉంటుందని మేము ఆశపడుతున్నాం. బాగానే ఉంది ఇప్పటికి. అది ఆయన ముఖ్యమంత్రి అనే విషయం ఆయనకి తెలిసిద్దో లేదు ఆయన అసలు ముందు ఇసుక వల్ల కానీ దేని వల్ల కానీ అసలు అన్ని విధాలా బాగా ఇబ్బంది పడిపోతాం జనం మాత్రం. అది బాగాలేదు, 100% బాగాలేదు. జగన్ గారు ఇదివరకు పీకేజీ పెట్టుకున్నారు కదా అసిస్టెంట్గా, అట్లాగే ఎవరన్నా ఫాలో అయితే బాగుంటుంది. ఇక నేను చెప్పాగా, అలాగే ఎవరన్నా ఫాలో అయితేనే బాగుంటుంది. బాగాలేదు. బాగాలేదంటే ఇసుక డౌన్ చేశాడా? ఇసుక లేక జనాలన్న పనులు లేక అల్లాడిపోతున్నారు. అందుకని ఏం బాగుందని చెబుతాం చెప్పు. కిరాయిలు లేవు, ఏమి లేవు, ఆడ జరగటమే తెస్తుంది. అనేక బాధలుగా ఉంది, కష్టాలు. ఇవన్నీ బాగాలంటే ఇసుక మాత్రం వదిలి లేని వాళ్ళకి పనులు కల్పిస్తే అప్పుడు బాగుంటుంది. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.